అనుదీప్, ఇప్పుడు ఆన్ స్క్రీన్ నవీన్ యాక్టింగ్ ఏంటి అంటే అది చూసి మీరు అసెస్ చేసి జాతి రత్నాల్లో క్యాస్ట్ చేయటం ఇవన్నీ ఒక లెక్క. ఆఫ్ స్క్రీన్ వాట్ ఈస్ దట్ క్వాలిటీ దట్ యు రియలీ లైక్ ఇన్ నవీన్? అదండి, ఇంతకుముందు నవీన్ చెప్పినట్టు అతను కూడా చాలా సెన్సిటివ్ అన్నమాట. ఏదైనా విషయం ఎవరికన్నా చెప్పాలన్నా కానీ ఎవరితో గొడవ పడే నేచర్ ఉండదు. అల్టిమేట్గా సినిమా ఇట్లా బెటర్ కావాలన్న దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు జాతిరత్నాలు ఎందుకు అట్లాంటి అవుట్పుట్ అంటే, నాగశ్వినైనా నవీనైనా దర్శరావులు ఎవరమైనా కానీ సినిమాకి బెటర్ అయింది అన్న దాంట్లోనే ఉన్నాం. కానీ ఎవరు ఈగోస్ కానీ వీడిని పుట్టిస్తే నేను తీసుకోవాలా అని కానీ అట్లాంటి ఏం లేవన్నమాట. సో నవీన్ ఇప్పుడు రేపు షూటింగ్ అంటే ఈరోజు సీన్ పంపించారు, నవీన్ నిద్ర పెట్టాడు కాదు. సో దాన్ని స్పాట్లో అంటే చాలా అంటే నవీన్ లాంటి యాక్టర్లు ఏంటంటే ఛాలెంజ్ చేస్తారు డైరెక్టర్స్ని. ఇప్పుడు నువ్వు ఒక కామెడీ సినిమా చేస్తున్నావు అంటే ఈ సీన్లో ఇది ఒక కామెడీ సీన్ అంటే దీంట్లో 10 జోకులు ఉండాలి మరి ఉన్నాయా లేదా. సో అట్లా ఇది చేసి అంత చాలా ఇంప్రూవ్ చేసేవాడు సెట్లో. ఐ హర్డ్ దిస్ ఫ్రమ్ మెనీ పీపుల్ నవీన్. చాలామంది చెప్తుంటారు నవీన్ ఈజ్ యునో దట్ యాక్టర్ విచ్ వి గెట్ లైక్ అ ప్యాకేజ్, ఒక ప్యాకేజ్ డీల్ లాగా వస్తాడు మాకి. యాక్టింగ్ ఒకటే కాదు, మధ్య మధ్యలో రైటింగ్, కామెడీ స్ట్రీక్స్, కొంచెం మంచి మంచి పదాలు వాడటం, ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్స్, ఇవన్నీ కూడా నవీన్లో దట్ ఈస్ వన్ బిగ్ గ్రేట్ క్వాలిటీ అని. హౌ డు యూ టేక్ ఇట్ దిస్ కాంప్లిమెంట్? ఈ పేమెంట్ కూడా ప్యాకేజ్ లాగా ఇస్తే బాగుంటుంది. 3 nights 4 days ప్యాకేజ్ లాగా ప్రమోషన్ ప్లస్ యాక్టింగ్ ప్లస్ నో ఐ మీన్ సి నాకేంటంటే నేను ఇందాక చెప్పాను కదా నాకు ఇది ఐ ఎంజాయ్ దిస్ ప్రొఫెషన్. ఇది నాకు నాకు మెటీరియలిస్టిక్ డిజైర్స్ లేవు లైఫ్లో. అంటే ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత డబ్బులు వస్తే ఒక కారు కొనాలి, ఇల్లు కొనాలి ఇలాంటి డిజైర్స్ లేవు నాకు. నేను చిన్నప్పటి నుంచి మాకు సంవత్సరానికి ఒక బట్టలు పుట్టినరోజు నాడు ఒకటి కుట్టించేవాళ్ళు బట్టలు, అంతే ఆ ఒక్క అవుట్ఫిటే. సో నాకు ఇప్పటికీ నా మీద నాకు ఖర్చు పెట్టుకుని అలవాటు లేదు. నాకు ఉన్న అలవాటు ఒకటి ఏంటంటే ఈ సినిమా ఒక మంచి సినిమా తీయాలి ప్రేక్షకులకి. అండ్ మన సినిమా ఫిల్మోగ్రఫీ ఎలా ఉండాలంటే ఒక 10 సంవత్సరాల తర్వాత కూడా జనాలు ఎక్కడన్నా బోర్ కొడితే పెట్టుకొని చూసుకొని ఎంజాయ్ చేసుకుంటే నాకు దట్స్ మై ఓన్లీ గోల్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సినిమాకి మనం ఏదన్నా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా ఎంత చేయగలితే అంత చేసేసేయాలి. అది కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను యాక్టర్ని కదా అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రమోషన్స్ గురించి ఆలోచించకుండా నేను ప్రమోషన్స్లే ఎలా తీసుకెళ్ళాలి సినిమా. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరు టీంలో పనిచేసిన వాళ్ళందరూ ఇలా ఒక కొలాబరేటివ్గా పనిచేస్తే నాకు అది నాకు చాలా ఇష్టం అలాంటి ఎన్వైరన్మెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ముందు ఒక మంచి సినిమాకి ఏది కాంట్రిబ్యూట్ చేసినా మనం పెట్టేసేయాలి. సో దాట్ అందుకే ఆ ప్యాకేజ్ అనేది ప్యాకేజ్ అట్లా వచ్చింది. బట్ అనుదీప్, టుడే హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ నవీన్స్ జర్నీ? ఈరోజు యువి క్రియేషన్స్లో మిస్ షెట్టి మిస్టర్ పోలిషెట్టి ఫిలిం ఈస్ కమింగ్ అవుట్ అండ్ యాజ్ హిస్ డైరెక్టర్ ఎర్లియర్, హౌ డు యూ ఫీల్ అబౌట్ హిస్ జర్నీ? మా ట్రైలర్ గురించి కూడా చెప్పు. ట్రైలర్ చూసారా మీరు? చూశానండి. ఎలా చూడకుండా ఎట్లా ఉంటుంది? ఎలా ఉంది? చాలా బాగుందండి. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఏముండదు అనమాట నవీన్ ఈ స్టేజ్లో ఉన్నాడంటే నాకు, ఎందుకంటే అది చాలా అతనికి అది డిజర్వ్ అన్నట్టే ఉంటుంది. నాకు అతనికి ఉన్న టాలెంట్కి డెఫినెట్గా పొజిషన్లు ఉండాలనేది నా ఫీలింగ్. జాతిరత్న సీక్వెల్ ఎప్పుడు? సీక్వెల్ పార్ట్ 2 వస్తుంది కదా? ఇంకా చాలా టైం పడుతుంది. అసలైతే వస్తుంది కదా? ఏమో అది కూడా నవీన్ అంటే డెఫినెట్గా ఏదైనా స్క్రిప్ట్ క్రాక్ అయితే మేము డిస్కస్ చేస్తూ ఉంటాం మధ్య మధ్యలో. ఓకే, జాతిరత్నాలు సీక్వెల్ ఎలా ఉంటే బాగుంటుంది అని. జనరల్గా సీక్వెల్స్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ పార్ట్కి ఇప్పుడు ఏజెంట్ కానీ జాతిరత్నాలు సీక్వెల్ ఎప్పుడన్నా నడుతుంటారు, ఫస్ట్ పార్ట్కి ఒక అంత ప్రేమ వచ్చినప్పుడు సెకండ్ పార్ట్ మనం పాడు చేయకూడదు. సో సెకండ్ పార్ట్ ఇంకా ఐదర్ అంతే బాగుండాలి లేదా ఇంకా బెటర్గా ఉండాలి. సో అలా బెటర్గా ఉండే స్క్రిప్ట్ దొరికితే డెఫినెట్గా సీక్వెల్ ఉంటుంది. కానీ సీక్వెల్ ఫస్ట్ పార్ట్ ఆడింది కదా సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసేస్తే మనకి బిజినెస్ అయిపోద్ది అని 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 సెకండ్ పార్ట్ చేయలేము. సెకండ్ పార్ట్కి తగ్గట్టు ఒక స్క్రిప్ట్ రావాలి.